నిర్ణీత సమయంలో కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని ఆత్మకూరు తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే కూరగాయలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ అత్యవసర సరుకులు కానీ కూరగాయలు కానీ పాలు పెరుగు ఇలాంటివన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వినియోగదారులు దుకాణదారుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేయాలి. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఈ కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. మిగతా టైంలో కూడా ఈ దుకాణాలన్నీ కూడా మూసివేయబడతాయి. కనుక క్రమశిక్షణ పాటించి వినియోగదారులందరూ కూడా దూరం పాటించి, కనీసం 1 మీటర్ దూరం పాటించి ఈ సరుకులు కొనేదానికి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మార్కెట్లో కూడా క్రమబద్ధీకరించే దాంట్లో భాగంగానే ఒక్కొక్కరికి 1 మీటర్ దూరం ఉండేలాగా మేము చూసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వినియోగదారుల్ని ఈ మార్కెట్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగత క్రమశిక్షణ మరియు వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పాటించుకుంటే మనం ఈ కరోనా బారి నుంచి మనం విముక్తులు అవుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.